కౌగలింత అనుభూతి రహస్యాన్ని కనిపెట్టినందుకు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతి వైద్య శాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు ఇద్దరి అమెరికన్లకు దక్కింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి యుఎస్ కు చెందిన డేవిడ్ జూలియస్ పటా పటాపౌటియన్లు సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు శరీరం ఎందుకు వేడెక్కుతుంది స్పర్శలో తేడాలు ఎలా సంభవిస్తాయి అన్న అంశంపై వీరు చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ జూరీ వెల్లడించింది వారు చేసిన పరిశోధనలపై ఓ లుక్ సూర్యుడి నుంచి వచ్చే వేడిని ఇష్టమైన వాళ్ళను ఆలింగనం చేసుకున్నప్పుడు కలిసే వెచ్చదనాన్ని మన శరీరాలు ఎలా గుర్తిస్తాయో కనిపెట్టిన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ లభించింది అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్ ఆర్డెం పటా అనే ఇద్దరు శాస్త్రవేత్తలు స్పర్శ ఉష్ణోగ్రతలను మానవ శరీరాలు ఎలా గుర్తిస్తాయో కనిపెట్టినందుకు వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు వైద్యరంగంలో ఈసారి నోబెల్ అవార్డును వారిద్దరు పంచుకోబోతున్నారు భౌతిక స్పర్శలను మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ విద్యుత్ సందేశాలుగా ఎలా మార్చుతుందోననే రహస్యాన్ని వారు ఛేదించారు వీరి పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో నొప్పికి సంబంధించిన చికిత్సల తీరును మార్చేసే అవకాశాలున్నాయి నోబెల్ ప్రైజ్ కమిటీకి చెందిన థామస్ పేర్లుమాన్ ఇది చాలా ముఖ్యమైన ఉత్తమమైన పరిశోధన అని వ్యాఖ్యానించారు శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ జూనియర్ మనిషి మిరపకాయలు మిరియాలు తిన్నప్పుడు నొప్పితో కూడిన మంటను ఎందుకు అనుభవిస్తాడో తేల్చి చెప్పారు మిరపకాయలో వేడిని పుట్టించే కాప్సాయిసిస్ అనే రసాయంతో ఆయన ప్రయోగాలు నిర్వహించారు మానవ శరీరంలో కాప్సైసిస్ అనే పదార్థానికి స్పందించే ప్రత్యేక రకం కణభాగాన్ని ఆయన కనుగొన్నారు దానిమీదే మరిన్ని పరిశోధనలు చేసిన తర్వాత స్పందించే ఆ కణజాలంలోని పదార్థమే వేడికి నొప్పి కారకమైన ఉష్ణోగ్రతలకు కూడా స్పందిస్తుందని వెల్లడింది ఈ పరిశోధన ఫలితాలు ఉష్ణోగ్రతలకు స్పందించే ఇతర కణభాగాలను గుర్తించేందుకు బాటలు వేశాయి ప్రొఫెసర్ జూలియస్ ప్రొఫెసర్ ఆర్డెమ్ పటా పూటియాలు ఇద్దరు కలిసి చలిని గుర్తించే కన్న పదార్థాలను కనుగొన్నారు వీటిని రిసెప్టర్లోని అంటారు ప్రొఫెసర్ ఆర్డెమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నారు యాంత్రిక బలాన్ని ప్రయోగించినప్పుడు ఎవరైనా స్పర్శించినప్పుడు చురుగ్గా స్పందించే రిసెప్టర్లను కనుగొనేందుకు కూడా వీరిద్దరి కృషి దోహదపడింది వేడి చల్లదనం యాంత్రికబలం మనిషిలోని నరాలను ఎలాంటి ప్రభావానికి గురిచేస్తాయన్నది అర్థం చేసుకోవడానికి వీరి పరిశోధనలు ఉపయోగపడతాయి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం స్పందించే విధానంలోని రహస్యాన్ని మనకు వివరించాయి ఈ పరిశోధన ఫలితాల మూలంగా దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడే నొప్పి బాధల నుంచి ఉపశమనం కలిగించే చికిత్సలను కనిపెట్టడం సాధ్యమవుతుంది అని ప్రైజ్ కమిటీ వెల్లడించింది ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు పది మిలియన్ల స్వీడిష్ కోనర్లు మన కరెన్సీలోని దాదాపు ఎనిమిది పాయింట్ యాభై నాలుగు కోట్లు పంచుకుంటారు